శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్తో యుద్ధం జరిగితే యుద్ధంలో ఓడించి బంగ్లాదేశ్ను విభజించి ఉక్కు పాదంతో పాకిస్తాన్ యొక్క తీవ్రవాదాన్ని తొక్కేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాదా అలాంటి కాంగ్రెస్ పార్టీని చంద్రశేఖరరావు గారు ఈరోజు దూషిస్తున్నాడు మోడీతో పాటు మమ్మల్నిగా దోషిగా చూపిస్తున్నాడు అంటే మోడీని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్న మాట నిజం కాదా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని బీజేపీని దొందు దొందే అంటావు చంద్రశేఖరరావు నువ్వు దొంగవు కాదా నీ నీతి నీ జాతి నీ బుద్ధి నీ వంకర ఆలోచన నీ స్వార్థం ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరని మీరు అనుకుంటున్నారా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న ప్రధానమంత్రులందరూ కలిసి యాభై ఆరు లక్షల కోట్ల అప్పు తీసుకొస్తే అరవై ఏడు సంవత్సరాలల్లా ఎనిమిది సంవత్సరాలల్లా పాత్రికే మిత్రులారా మీరు వినాలి ఎనిమిది సంవత్సరాలల్లా నరేంద్ర మోడీ గారు వంద లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి నెల లక్ష కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ దేశాన్ని నడుపుతున్నాడు అరవై ఏడు సంవత్సరాలలో ఉన్న ప్రధాన మంత్రులు కలిసి చేసిన అప్పు యాభై ఆరు లక్షల కోట్లయితే ఒక్క నరేంద్ర మోడీ ఎనిమిది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఒకే ఒక్కడు వంద లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు అట్లాంటి పరిపాలన వైఫల్యం చెందిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పక్కన కాంగ్రెస్ పార్టీ పేరు కానీ కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గుడవో నీ మనసులో ఎంత కుత్సితం ఉందో నువ్వు ఎవరికి లొంగిపోయి మాటలు మాట్లాడుతున్నావో ఇద్దరు ఒకటే అంటే ఇంక ఇంతకు మించిన మార్గమే లేదా ఇక వాడో వీడో ఎవడో గుడ్డిలో మెల్ల ఉంటే ఉండని తీ కదా మోడీ కాకపోతే బోడిగాడు ఉండని ఏం పోయేది ఉందని ప్రజలు అనుకోవడానికి చంద్రశేఖరరావు గారు ఒక వాతావరణాన్ని సృష్టిస్తుండు మాకు నర సర్జికల్ స్ట్రైక్ అని అవతలు పోయి వేస్తే కాకి కూడా చావలేదు కుక్క కూడా కాలిరగలే మేం పోయి పాకిస్తాన్ మీద పూర్తి స్థాయి యుద్ధం చేసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక దేశం మీద పూర్తి స్థాయి యుద్ధం చేసి ఆ దేశాన్ని ఓడించి బంగ్లాదేశ్ను విభజించిన మేము నరేంద్ర మోడీ ఒక్కట చైనాతోని యుద్ధం చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకుంటుంటే చైనా మెడలు వంచింది మేమైతే రెండు వేల స్క్వేర్ కిలోమీటర్స్ భూమిని చైనా ఆక్రమించుకుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అసలు చైనా మా భూమి ఆక్రమించుకోలేదని ఆక్రమించుకున్న భూమిని వాళ్ళకి సరెండర్ చేసింది నరేంద్ర మోడీ తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నరేంద్ర మోడీ గారు రెండు వేల స్క్వేర్ కిలోమీటర్స్ భారత భూభాగాన్ని ఆక్రమించుకుంటే స్పష్టంగా మన సైన్యాన్ని సంపి భూమిలోకి చొచ్చుకొచ్చి దేశాన్ని ఆక్రమించుకుంటే దాని మీద పోరాటం చేసి ప్రతిపక్షాలను కలుపుకొని పోవాల్సిన నరేంద్ర మోడీ గారు చైనాకు క్లీన్ చిట్ ఇచ్చిన మా భూమి ఆక్రమించుకోలేదని ఇక నువ్వు అంతని కొట్లాడేది ఏంది అలాంటి నరేంద్ర మోడీతోని కాంగ్రెస్ పార్టీని పోల్చడం ద్వారా దొందు దొందే అనడం ద్వారా నీ చిత్తశుద్ధి నిజాయితీ ఏంది అని చెప్పి నేను చంద్రశేఖరరావు గారిని ఈరోజు అడుగుతున్నా సరే ఈయన ఇక విశాఖ ఉక్కును నువ్వు అమృతమేది ఇస్తావు అంటున్నావు ఈ బుద్ధిమంతుడు చూడు బుద్ధిమంతుడికి సర్ది బొడ్రాయి కాడపోయి బోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి అల్లెలకల వండుకున్నాడంట నిన్ను ముఖ్యమంత్రి చేసినప్పుడు వంద రోజులలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా అన్నావు ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది పడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నువ్వు మూసినావు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యపాలనలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎవ్వడు ముయ్యలే ధైర్యం చేయలే కానీ నువ్వు ముఖ్యమంత్రి అయినాక నిజాం షుగర్ ఫ్యాక్టరీని మోపించినావు ఇప్పటివరకు తెరిపించలే సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో నడుస్తుండే యాభై వేలకు మంది కార్మికులు పనిచేసే సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లును మోసింది నువ్వు ర్యాన్స్ ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకుంటా అని చెప్పి మోసం చేసింది నువ్వు ఇవాళ కందిపప్పుల గురించి కెనడా గురించి ఏదో వస్తుంది అన్నాడు అంతేనా కెనడా అత్యంత శీతల ప్రదేశం కందిపప్పు అక్కడ వండదు ఈయన మరి కెనడా నుంచి ఏమైనా మన దేశం పక్కన నంచుకోవడానికి ఏమైనా తెచ్చుకున్నా అవి దినుసులు ఆ దేశం అనుకుంటున్నాం పప్పు దినుసులు ఆఫ్రికా దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము ఈ పప్పు దినుసులకు సరైన ధరిస్తే తాండూర్ పప్పు ప్రపంచానికే ప్రసిద్ధి నారాయణపేట నా కొడంగల్ తాండూర్ వికారాబాద్ అక్కడి నుంచి నారాయణపేట్ వరకు కర్ణాటక బార్డర్ మొత్తం ప్రపంచ దేశాల ప్రసిద్ధి గాంచిన వికారాబాద్ ప్రాంతంలో పప్పు కందిపప్పు అత్యధికంగా పండుతుంది స్పైస్ బోర్డు పెడతామని చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు కందిపప్పులు కొనుక్కోవడానికి కనీస మద్దతు ధరను కూడా అమలు చేయని దరిద్రుడివి నువ్వు కందిపప్పు ఏదో దేశం నుంచి వస్తుంది గిత దరిద్రం ఉంటుందా మెక్డొనాల్డ్స్ ఇంకెక్కడి నుంచో వస్తుంది అట్లుంటుందా నేను అడుగుతున్నా ఇంత మొనగాడు కదా ఈయన నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ స్టాచ్యూ పెడుతున్నా అన్నాడు సచివాలయం పక్కన ఏ దేశం నుంచి ఇంపోర్ట్ చేసిండే చైనా దేశం నుంచి చేయలేదా నీకు సిగ్గుందా మంత్రివర్గ ఉపసంఘాన్ని చైనాకు పంపించి కోట్ల రూపాయలు మీ విలాసాలకు ఓటర్ల పూర్తి తిరిగి కోట్లు ఖర్చు పెట్టి మన జాతి గర్వించదగ్గ నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సచివాలయం పక్కన పెడితే చైనా నుంచి ఇంపోర్ట్ చేసిన నీకు సిగ్గుందా అని అడుగుతున్నా